Kindly turn with me to this theme verse from Philippians chapter 3 verse 10. కాబట్టి మనం ముఖ్యాంశమైన వచనము ఫిలిప్పీల రాష్ట్ర పత్రిక చాప్టర్ 3 అండ్ వర్స్ 10 మూడో అధ్యాయం 10-11 తెలుగులో కలిసినాయి. ఆల్ టుగెదర్ 10 and 11. 10-11 అందరం కలిసి చదువుకుంటాం. దట్ ఏ విధము చేతనేను మృతులలో నుండి నా పునరుత్థానం కావలనని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవారని, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలో పాలివాగును ఎట్టుదో ఎరుగు నిమిత్తం సమస్తం నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాం. So we've been hearing so many things about knowing God this morning. ఉదయం నుంచి మనము దేవుణ్ణి ఎరుగుట అన్న విషయాన్ని మూలం చేసుకుని అనేక విషయాలు తెలుసుకున్నాం. So knowing always creates a desire how to get to know things. ఎరుగుట తెలుసుకొనుట అనేది అన్ని విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలనే ఆశ మనలో పుట్టిస్తుంది. ఇంకో వాటిలో చెప్పాలంటే అది ఒక ఆశ లేదా వాంచ. యు వాంట్ టు నో సంథింగ్, యు ట్రై టు సీక్ ఫర్ ఇట్. కాబట్టి ఏదైనా కావాలంటే దాన్ని మనం వెదకడానికి ప్రయత్నం చేస్తాం. దట్స్ వై ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. ఇంకా దేవుని వాక్యం అంటది. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్స్ విచ్ గివ్స్ us ది బెనిఫిట్ ఆఫ్ నోయింగ్ గాడ్. కాబట్టి దేవుని ఎరిగే విషయంలో ఉన్న మేలు ఆ వచనంలో మనకు కనబడుతుంది. దట్స్ ది ఇటర్నల్ గిఫ్ట్. కాబట్టి ఇది నిత్యమైన బహుమానం. జాన్ చాప్టర్ 17 యోహాను సువార్త 17వ అధ్యాయం అండ్ వర్స్ 3 మూడో వచనం. జాన్ 17 యోహాను సువార్త 17వ అధ్యాయం 3. లెట్ us టేక్ అవర్ బైబిల్స్ ఇన్ అవర్ హ్యాండ్స్, రీడ్ ఇట్ ఆల్ టుగెదర్. మన చేతుల్లో బైబిల్ ఎత్తుకుని ఈ వచనాన్ని అందరము కలిసి చదువుతాం. జాన్ 17:3 యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఆయన ఎరుగుటయే నిత్య జీవం. నోయింగ్ గాడ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎటర్నల్ లైఫ్. కాబట్టి దేవుణ్ణి ఎరుగుటయే దానంతట్లో అదే నిత్య జీవం. దట్ మీన్స్ దట్ యు ది మూమెంట్ యు నో గాడ్ పర్సనలీ యు విల్ రిసీవ్ ది గిఫ్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. కాబట్టి వ్యక్తిగతంగా నీవు దేవుణ్ణి ఎరిగిన క్షణమున నీవు నిత్య జీవుని పొందినావని దాని అర్థం. సో ఇఫ్ యు వాంట్ టు నో సంథింగ్, నార్మల్లీ వి సీక్ ఫర్ ఇట్ ఆర్ డిజైర్ అండ్ లాంగ్ ఫర్ ఇట్. కాబట్టి నీవు దేనైనా ఎరుగాలి, తెలుసుకోవాలంటే దాన్ని వెదకాలి, దాన్ని సంపాదించుకోవాలని ఆశ వాంఛ కలిగి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు వాంట్ టు సీక్ గాడ్, ఉదాహరణకు దేవుని వెదకాలంటే, యు వాంట్ టు నో గాడ్, దేవుని ఎరగాలంటే, సో యు హావ్ టు సీక్ ఫర్ హిమ్, దేవుని వెదకాలి. సో వాట్ డస్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సే? దేవుని వాక్యం చెప్తుంది యెరెమియా నన్ను నేను మీకు కనబరుచుకుందును. అదే హోవా, నేను మిమ్మల్ని చెరల నుండి రప్పించదును. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనంలో ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేస్తును. ఆ జనులందరి నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును. ఇదే యెహోవా, ఎచ్చట నుండి మిమ్మల్ని చేరుక పంపించును, అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పించును. సో వెన్ యు సీక్ ఫర్ మీ విత్ ఆల్ యువర్ హార్ట్, యు షల్ ఫైండ్ మీ, ఐ షల్ బి ఫౌండ్ ఆఫ్ యు. కాబట్టి మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అంటున్నాడు. ఇఫ్ యు వాంట్ టు నో గాడ్, దేవుణ్ణి మీరు ఎరగాలంటే, యు నీడ్ టు సీక్ గాడ్, దేవుణ్ణి వెదకాలి. నౌ గాడ్ ఈజ్ ఇటర్నల్, దేవుడు నిత్యుడు. సో ఇఫ్ యు నో గాడ్, యు ఆర్ నోయింగ్ సంథింగ్ విచ్ ఇస్ ఇటర్నల్. కాబట్టి మీరు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీరు నిత్యమైన విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. గాడ్ ఇస్ ఇటర్నల్, దేవుడు నిత్యుడు. హిస్ లైఫ్ ఇస్ ఇటర్నల్, ఆయన జీవమే నిత్యం. ఇఫ్ యు నో హిమ్, హి వాంట్స్ టు గివ్ యు హిస్ లైఫ్ ఎవర్లాస్టింగ్. కాబట్టి ఆయనను నీవు ఎరుగాలి అంటే దాని అర్థం ఏంటి? ఆయన నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడని అర్థం. దట్స్ వై జాన్ చాప్టర్ 17 జీసస్ హింసెల్ఫ్ సేస్ దిస్. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తే చెప్పాడు అన్నమాట, దిస్ ఇస్ లైఫ్ ఇటర్నల్ దట్ యు మైట్ నో ది ట్రూ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ హూమ్ థౌ హస్ సెంట్. కాబట్టి నీవు యేసు దేవుని కుమారుడు యేసుక్రీస్తు సత్య దేవుడు అయిన యేసుక్రీస్తును అనుగ్రహించినాడు ఎరుగుటయే దేవుని ఎరుగుటే నిత్య జీవం. ఇట్ ఇస్ ఇటర్నల్ లైఫ్, దేవుని ఎరుగుటే నిత్య జీవం. గాడ్ ఇస్ ఇటర్నల్, దేవుడు నిత్యుడు. హి సేస్ ఇన్ రివలేషన్ 1:18 సేస్ ఐ యామ్ హి దట్ లివెత్ అండ్ వాస్ డెడ్ ఐ యామ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూస్తాం, ఇదిగో నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు నేను సజీవుడనే ఉన్నానంట. డ్యూట్రానమీ 33:7 ఇటర్నల్ గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్. కాబట్టి నిత్యుడైన దేవుడు మన ఆశ్రయము అని ద్వితీయోపదేశ కాండం చూస్తాం. Psalm 90 verse 2 from everlasting to everlasting thou art God. కాబట్టి యుగ యుగముల వరకు పర్యంతము నీవు దేవుడవు,
కొరింథీయ గ్రంథం 9వ వచనం గివెన్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆ యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన పేరు కూడా వన్ ఆఫ్ దెం ఇస్ వండర్ఫుల్ మొదటిది అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు కౌన్సిలర్ ఆలోచనకర్త మైటీ గాడ్ బలవంతుడైన దేవుడు ప్రిన్స్ ఆఫ్ పీస్ సమాధానకర్త గణపతి నిత్యుడగు తండ్రి ఎవర్లాస్టింగ్ ఫాదర్ He is an everlasting God. కాబట్టి ఆయన నిత్యుడగు దేవుడు. So knowing him you get something eternal. కాబట్టి ఆయన ఎరుగుట ద్వారా నీవు ఏదో ఒక నిత్యమైన వాటిని పొందుతున్నావు. And God is over all eternal things. కాబట్టి దేవుడు నిత్యమైన వాటిమీనే ఉంటాడు. And if you know God all the eternal things also belong to us. కాబట్టి దేవుని ఎరుగునావంటే నిత్యమైన సంగతులన్నీ నీవే. One of them is వాటిలో ఒకటి salvation is eternal. రక్షణ నిత్యం. తర్వాత ఇంకోటి eternal life. నిత్యజీవం. So many things are there. అనేక విషయాలు ఉన్నాయి కదా ఈటర్నల్ ఈటర్నల్ ఫెయిత్ ఈటర్నల్ కింగ్డమ్ నిత్య రాజ్యము ఇన్హెరిటెన్స్ నిత్య స్వాస్థ్యం బ్రదర్స్ ఈటర్నల్ రెయిన్ నిత్య పరిపాలన ఈటర్నల్ రెయిన్ ఈటర్నల్ రెయిన్ నిత్య పరిపాలన ఇన్ అదర్ వర్డ్స్ ఒక మాటలో నిత్య రాజ్యం అదర్ వర్డ్స్ ఈటర్నల్ లవ్ నిత్యమైన లేదా శాశ్వతమైన ప్రేమ ఎవర్లాస్టింగ్ లవ్ ఎవర్లాస్టింగ్ eternal peace eternal peace very nitya shanti samadhanam eternal joy very good nitya santosham nitya anandam eternal hope nitya nirikshana nityamaina nirikshana the moment you know god all these eternal things belong to us kabatti devuni kevalam erugutta dwarane inni nityamaina vishayalu manam sambandhinchukuntam so when we have this eternal thing kabatti inni nityamaina vishayalu manam unnapudu then why should you keep lingering about all earthly and temporal things kabatti tatkalikamaina loka sambandhamaina vaadi patla endukanta tahatahaladali taapatra padali so we'll just see three examples today kabatti ee roju moodu udaharanalu chuddam so all three rich people ముగ్గురు ధనవంతులే అండ్ ఆఫ్ కోర్స్ వి యాస్ యంగ్ పీపుల్ బ్రదర్ వాస్ సేయింగ్ దిస్ మార్నింగ్ నౌ వి ఆల్వేస్ వాంట్ టు బికమ్ రిచ్ బట్ అంక అన్న చెప్పినట్లు యవనస్తులంగా మనం అందరం బాగా తొందరగా ధనవంతులు అయిపోవాలనుకుంటాం కదా వి వాంట్ టు జస్ట్ గెట్ ఎ బిగ్ జాబ్ పెద్ద ఉద్యోగం కావాలి వి వాంట్ టు హావ్ ఎ బిగ్ హౌస్ పెద్ద ఇల్లు కొనుక్కోవాలి వి వాంట్ టు థింక్ బిగ్ పెద్దగా ఆలోచించాలి గొప్పగా ఆలోచించాలి సో హావ్ సో మెనీ బిగ్ థింగ్స్ కాబట్టి గొప్ప గొప్ప విషయాలు కలిగి ఉండాలి అనుకుంటాం నథింగ్ రాంగ్ ఇన్ దట్ కాబట్టి అలా ఆలోచించడంలో తప్పేం లేదు బట్ వన్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్ అయితే ఒకటి ప్రాముఖ్యం Don't forget knowing God. దేవుణ్ణి ఎరుగుటను మర్చిపోవద్దు. Don't forget God is eternal. దేవుడు నిత్యుడు శాశ్వతుడు అనేది మర్చిపోవద్దు. And don't forget that God is preparing heavenly eternal things for us. అంత మాత్రమే కాదు దేవుడు నిత్యమైనవి పరలోక సంబంధమైన మనకు సిద్ధపరుస్తున్నాడు అది మర్చిపోవద్దు. And one thing is for sure. ఒకటి ఖచ్చితం. Whatever we possess in this world. ఈ లోకములో మనం ఎన్ని సంపాదించుకున్నా one day we have to leave it here. ఒక దినం వాటన్నిటిని విడిచిపెట్టాలి. So one day we have to leave this place. ఒక రోజు మనం ఈ స్థలం విడిచిపెట్టాలి. So now let's go get on to the story. కాబట్టి కథకు వెళ్దాం. In three gospels this man is mentioned. మూడు సువార్తల్లో ఈ వ్యక్తి గురించి ప్రస్తావించబడింది. He is called the rich young ruler. ధనవంతుడైన యవనస్తుడు. Very wonderful character. అద్భుతమైన మనిషి. He had so much treasure. కాబట్టి ఎంతో ధనం ఉంది వ్యక్తికి. And in his young age he became a rich man. కాబట్టి యవన ప్రాయములోనే యవనస్తుడు ఉన్నప్పుడే తన ధనవంతుడు అయ్యాడు. And now but he has some good things also in his life. అయితే అదే సమయంలో మంచి విషయాలు కూడా తన జీవితంలో కలిగి ఉన్నాడు. The Bible records some very wonderful practical things that he shows here. కాబట్టి తాను చూపించిన క్రియాపూర్వకమైన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. Yeah, he came to Lord Jesus Christ. తాను ప్రభువైన యేసుతో పరిగెత్తుకొని వచ్చాడు. That పరిగెత్తుకొని వచ్చాడు. That is number 1. అది మొదటిది. He came running to Lord Jesus. మొట్టమొదటిగా చూసినట్లయితే యేసు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. Secondly, రెండోది he respectfully asked Lord Jesus Christ. He had respect before Lord Jesus Christ. కాబట్టి మర్యాదపూర్వకంగా భయముతో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు అడిగాడు. Mark it says he knelt down it says. మార్కు సువార్తలో అంటాడు మోకాళ్ళుని. So if someone comes to Lord Jesus Christ, you know, it is such a great thing to come and kneel down and say something to Lord Jesus. కాబట్టి ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళుని ఆయనకు సెలవిచ్చడం అంటే మంచి విషయమే కదా. అండ్ ఇమిడియట్లీ వెన్ జీసస్ సా దిస్ యంగ్ మ్యాన్ కాబట్టి యవనస్తుని యేసుప్రభు చూడగానే సేమ్ మార్క్ గాస్పెల్ సేస్ హి బిహోల్డింగ్ హిమ్ హి లవ్డ్ హిమ్ తనను ప్రేమించి అంటాడు. హి లవ్డ్ హిమ్ ప్రేమించినాడు యేసుప్రభు. వాట్ కైండ్ ఆఫ్ లవ్ జీసస్ షోడ్ ఇన్ దిస్ వరల్డ్ కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తు ఎలాంటి ప్రేమ చూపించినాడు. సేస్ ఐ హావ్ లవ్డ్ ది విత్
ఎవర్లాస్టింగ్ లవ్, శాశ్వతను ప్రేమతో ప్రేమించినా నేను. ఇమ్మీడియట్లీ హి షోడ్ దట్ లవ్ టు దట్ యంగ్ మ్యాన్. వెంటనే ఆ యవనస్తుని పట్ల శాశ్వతను ప్రేమను చూపించినా. బికాజ్ హి హాడ్ సో మచ్ రెస్పెక్ట్. ఎందుకంటే ఆ యవనస్తుడు ఎంతో గౌరవ మర్యాదతో వచ్చినా. రిమెంబర్ వన్ థింగ్ యాస్ యంగ్ పీపుల్, నాపకం పెట్టుకునే యవనస్తులుగా. సో వి ఎర్న్ రెస్పెక్ట్, ఇట్ ఇస్ నాట్ ఫర్ సేల్. కాబట్టి మర్యాద అనేది సంపాదించుకోవాలా, అమ్మబడదు. యు గివ్ రెస్పెక్ట్ అండ్ దట్స్ వండర్ఫుల్. మర్యాద ఇవ్వాలి, మర్యాద పుచ్చుకోవాలి. టు విత్ ఎనీవన్, ఎవరైనా సరే, మేబీ యువర్ పేరెంట్స్, తల్లిదండ్రులు కావచ్చు, యువర్ నైబర్స్, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఆర్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు కావచ్చు, ఈవెన్ యువర్ ఎనిమీస్ ఆల్సో, ఈ శత్రువులు కూడా కావచ్చు, జస్ట్ షో లిటిల్ రెస్పెక్ట్, కొద్ది మర్యాద చూపించండి. కొంచెం మర్యాద, యూ విల్ డెఫినెట్లీ గెట్ రెస్పెక్ట్. ఖచ్చితంగా తాను మర్యాదను సంపాదించు. One family was traveling. Oka kutumbam prayanam chestunnada. And one person was there. Oka vyakti unnadu. And he had no seat. Kabatti thanaku seat dorakaledu. So he just wanted to sit down along with them. So vaarito pat koochovali anukunnadu. So very respectfully he said. Kabatti ento maryadaga adigadu. Ammagaru koncham స్థలం ఇస్తారా, అమ్మగారు కొంచెం స్థలం ఇస్తారా అన్నాడు. ఏమండి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, రండి రండి కూర్చోండి. రండి రండి కూర్చోండి, బాగా మాట్లాడుతున్నాను. ఇన్ అనదర్ ట్రైన్, ఇంకొక ట్రైన్ లో అనదర్ ఫ్యామిలీ వాస్ ట్రావెలింగ్, ఇంకొక కుటుంబం ప్రయాణం చేస్తుంది. అనదర్ మ్యాన్ ఆల్సో వాస్ ట్రావెలింగ్, వారితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. హి హాడ్ నో సీట్, తనకు కూడా సీట్ దొరకలే. దెన్ యు నో వాట్ హి సెడ్, అని ఏమన్నా తెలుసా, జరుగు జరుగు జరుగు. యు నో వాట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ దిస్ హి గాట్, కాబట్టి తనకు ఎలాంటి జవాబు ఇవ్వబడిందో తెలుసా, ఏమీ పడుతుంది, ఇది మా సీటు పో, ఇక్కడికి వెళ్ళిపోండి, ఇది నా సీటు, నువ్వు ఎందుకు పో అంటారు. సో యు గివ్ రెస్పెక్ట్ అండ్ కాబట్టి మర్యాద ఇచ్చుకోవాలి, మర్యాద పుచ్చుకోవాలి. దిస్ యంగ్ మ్యాన్ వాస్ సో రెస్పెక్ట్ఫుల్. కాబట్టి ఈ ఇక్కడ ఉన్న యవనస్తుడు కదా చాలా మర్యాదస్తుడు, జస్ట్ నెల్ డౌన్, మోకాళ్ళు ఉన్నాడంట. అండ్ లార్డ్ లవ్డ్ హిమ్, కాబట్టి ప్రభు ప్రేమించినాడు. థర్డ్లీ, మూడోది, హి వాస్ రిక్వెస్టింగ్ ది లార్డ్, మనవి చేసుకున్నాడు. మాస్టర్ వాట్ గుడ్ థింగ్ ఐ షుడ్ డు టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్, బోధకుడు నిత్య జీవును స్వతంత్రించుకున్నట్టుకు నేను ఏమి చేయవలను అంటాడు. హి హాడ్ లాట్ ఆఫ్ ట్రెజర్ ఆన్ వన్ సైడ్, ఒకవైపు తనకు ధన సంపదలు ఐశ్వర్యం ఉంది, దట్ వాస్ హిస్ ఐడల్, అది తనకు విగ్రహంగా ఉంది. అండ్ హి వాస్ వర్షిపింగ్ ఇట్ డే అండ్ నైట్, కాబట్టి దినము రాత్రి దాన్ని పూజిస్తా ఉన్నాడు. హి వాస్ క్లింగింగ్ అండ్ క్లీవింగ్ టు ఇట్, కాబట్టి దాన్నే హత్తుకున్నాడు, రొమ్మున పెట్టుకున్నాడు. ఆన్ ది అదర్ సైడ్, ఇంకోవైపు, లెట్ మీ ఆల్సో ఎంజాయ్ ది థింగ్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్, హి థాట్, కాబట్టి ఇంకోవైపు ఉన్న లోకంలో ఉన్న విషయాలు కూడా అనుభవించవచ్చు కదా అనుకున్నాడు. దెన్ హి ఫౌండ్ దట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ కెన్ గివ్ దట్, యేసు ఒక్కడే అవి నాకు అనుగ్రహించగలడు అనుకున్నాడు. హి కేమ్ రిక్వెస్టింగ్, మనవి చేసుకుంటూ వచ్చాడు. అండ్ వి నో ఆల్ దట్ ది స్టోరీ దేర్, కథ అంతా మనకు తెలుసు. అండ్ ద లార్డ్ సెడ్, ప్రభు అన్నాడు, యూ షుడ్ డూ 1 2 3 4 5, హీ సెడ్ దట్, నో, ఈ 1 2 3 4 ఇవన్నీ చేయాలి అన్నాడు. ఫాదర్ డు నాట్ స్టీల్, డు నాట్ మర్డర్, డు నాట్ కమిట్ అడల్టరీ, డు నాట్ బి ఫాల్స్ విట్నెస్, సో మెనీ థింగ్స్. కాబట్టి తల్లిదండ్రులను సంబంధించము, దొంగిలకము, అబద్ధమాడకము, నరహత్య చేయకము, ఇవన్నీ కూడా కొంచెం ఆజ్ఞలు చెప్పాడు. అండ్ యు నో హి వాస్ ఎ రిలీజియస్ మ్యాన్, కాబట్టి తను ఎంతో మతభక్తి కలిగిన వాడు, మతనిష్ట కలిగిన వాడు. అండ్ వాట్ హీ సెడ్, ఏమన్నాడు వెంటనే, I have done all this from my youth. ఇవన్నీ బాల్యము నుండి నేను చేసితిని. So he was perfect religious man. కాబట్టి ఖచ్చితంగా క్షుణ్ణమైన మత సమృద్ధి మతపరమైన స్వభావం కలిగిన వాడు. But one thing more in his life was. అయితే తన జీవితంలో ఇంకొక విషయం ఏంటంటే, Jesus is giving this answer. యేసు ప్రభు ఈ సమాధానం ఇస్తున్నాడు. If you do this you will have eternal life. ఇవన్నీ కూడా నీవు చేస్తే నిత్యజీవం పొందుతావంటే. And then he was reformed in his own self. కాబట్టి తనలో తాను మార్పు చెందిన వాడుగా కనబడుతున్నాడు. సో ఐ హావ్ డన్ ఆల్ దిస్ థింగ్, నేను ఇవన్నీ చేసేసాను కదా, వాట్ ల్యాక్ ఐ ఎట్, ఇంకా నాలో కొరత ఏముంది. ఇన్ మాథ్యూ చాప్టర్ 19 ఇట్ సేస్, 21 మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం, వాట్ ల్యాక్ ఐ ఎట్, ఇంకా నాలో ఏమి కొరత ఉంది అంట. వెన్ జీసస్ హర్డ్ దట్, కాబట్టి యేసు ప్రభువు ఆ మాట వినగానే, దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్, ఆ మంచి ప్రశ్న వేసినా. దెన్ జీసస్ గేవ్ ది అనదర్ ఆన్సర్, కాబట్టి ఆ నాకు కొదవ ఏమని అని అడిగినా గానే వెంటనే యేసు ప్రభువు జవాబు చెప్పేసినాడు. జీసస్ ఏ ఏమన్నాడు, that's right, but what answer he gave immediately, jawab em ichnad instantly god jesus gave ventane oka jawab ichnad, what lack I yet, he said, ikanu naaku kodava em ani ayana adiginappudu, one thing thou lackest, okati neeku kodavaga unnadi, everything is fine with you, neelo anni bane unnai, everything is good, anta bane undi, you came running, parigetkundochu, you were very respectful, chaala maryadaga vachavu, you requested for a question, kabatti prashnanu ento manavipurvakanga cheppuna, you are religious man, nu ento matanishta kaligavadivi, but now you are thinking you are so much self reformed, aithe neelo nuvu marpu chendinanu annu matram trupti padtuna, but one thing lord thou lack, okati neelo kodavaga undi,
This one thing is very, very, very striking in this young man. కాబట్టి ఈ ఒక్క విషయం అనేది ఎంతో అవాక్కయ్యే ఆశ్చర్యపరిచే విషయం. In our lives also. మన జీవితాల్లో కూడా. Everything is maybe fine. అన్ని బానే ఉండొచ్చు. You're reading Bible. బైబిల్ చదువుతుంటాం. You're coming to the church. మందిరానికి వస్తుంటాం. Living a very godly life. ఎంతో దైవభక్తి కలిగిన జీవితం జీవిస్తాం. No sin, no mistake in us. అలాంటి పొరపాట్లు పాపాలు లేకుండా ఉండొచ్చు. But yet the Lord is saying. అయినప్పుడు ప్రభు అంటాడు. One thing thou lackest. నీకు ఒకటి కొదువగా ఉన్నది. Then you must be very, very inquiring what is that one thing. కాబట్టి ఆ ఒక్క విషయం ఏంటి ప్రభువా అని మనం ప్రభుని అడగాలి. And the young man also must be thinking like that. కాబట్టి యవనస్తుడు అలా ఆలోచించుండాలి. Then the Lord said. ప్రభు అన్నాడు. Sell all that you have. నీకున్నదంతా గివ్ ఇట్ టు ద పువర్. నీ ఆస్తంతా బిదలకి. కమ్ అండ్ ఫాలో మీ. నన్ను వెంబడించు. టేక్ అప్ ద క్రాస్ అండ్ ఫాలో మీ. నన్ను నీ సిలువను ఎత్తుకుని వెంబడించు. దట్ మెన్షన్ ఇస్ ఇన్ లూక్ గాస్పెల్. లూకాస్ వార్తలో ఉన్నమాట. టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు. వాట్ ఇస్ ద సిలువ మీన్స్? సిలువ అంటే ఏంటి? Your reformed self should be crucified. కాబట్టి నేను మార్పు చెందిన వాడను అన్న స్వయమును నువ్వు సిలువేయాలి. Your idols have to be crucified. నీలో ఉన్న విగ్రహాలన్నిటిని సిలువేయాలి. Whatever you are, you have to be crucified. నేను అన్న ప్రతి విషయం కూడా సిలువేయబడాలి. You just change your mind. నీ మనస్సును మార్చుకోవాలి. God doesn't worry, is not interested in selling this treasure or riches to the poor. Nothing happens for the kingdom of God. కాబట్టి ఇదేంటో బీదలకు అమ్మేస్తే ఏదో పరలోక రాజ్యంలో ఏదో దొరుకుతుందని ప్రభు ఉద్దేశం కాదు ఇక్కడ. But it's only to change his mind. మనస్సు మారాలి అన్నది అక్కడ ఉద్దేశం. Is he going to stick to his treasure? God is going to forsake his treasure. తన ఆస్తి పాస్తులు సంపదల్నే పట్టుకొని ఉంటాడా లేక వాటిని వదులుకోవడానికి ఇష్టపడతాడా అది చూస్తున్నాడు ప్రభు. Very near. దగ్గరకు వచ్చాడు. Very near to the kingdom of God. దేవుని రాజ్యానికి సమీపంలో ఉన్నాడు. One step. ఒక్క అడుగే. Just follow me, said Jesus. Nannu vembadinchu annadu prabhu. One step he had followed, he would have enjoyed eternal blessing. Aa okka adugu thanu vesi unte nitya rajyamunu prayanam ayyadu. But when he heard that, ana mata vinagane, you know what he said, what he did, em chesadandi, then retracted. Aa venukku teesnadu. One step he went back. Okka adugu venukku vesesukunnadu. And when he went back, venukku vesinappudu, then turned around, tirigi chusinappudu, returned sorrowfully. Tirigi ayana dukhamuto velipinadu. Yes. So his question was answered. కాబట్టి తన ప్రశ్నకు జవాబు దొరికింది. But he could not respond to the call of Jesus Christ. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపుకు తాను ప్రతిస్పందించలేకపోయాడు. He wanted to know how to inherit eternal life. కాబట్టి నిత్య జీవము సంపాదించుకోవాలని ఆశ ఉంది. He came with a desire. ఆ ఎంతో కోరికతో వచ్చాడు. He came with a longing. ఆశతో వచ్చాడు. He came seeking. వెతుకుతూ వచ్చాడు. But did he find it? దొరికిందా? ఇట్ వాస్ దేర్. హి వుడ్ హావ్ రిసీవ్డ్ అండ్ టేకెన్ ఇట్ అప్. దాన్ని పొంది తాను వెళ్ళవలసింది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దానికి బదులుగా హి టర్న్డ్ హిస్ బ్యాక్. తన వీపును చూపించాడు. రిటర్న్డ్ సారోఫుల్లీ. దుఃఖముతో తిరిగి వెళ్ళిపోయాడు. గ్రేట్ డిసాపాయింట్మెంట్. గొప్ప నిరుత్సాహముతో వెళ్ళిపోయాడు. హి థాట్ మేబీ జీసస్ విల్ ప్రే ఫర్ హిమ్ అండ్ సే ఓకే కమ్ ఆన్ టేక్ గిఫ్ట్ ఇటర్నల్ లైఫ్ అండ్ గో. కాబట్టి ఏదో యేసు ప్రభు ప్రార్థన చేసి నీకు నిత్య జీవము దయచేస్తాను నువ్వు తీసుకుని వెళ్ళిపో అంటాడు అనుకున్నాడేమో. బట్ వెన్ హి హర్డ్ దీస్ వర్డ్స్, ఈ మాటలు వినగానే, టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ, నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు అన్నాడు. వెరీ హార్డ్ సేయింగ్, ఎంతో కఠినమైన మాట. అండ్ హి వెంట్ అవే. విన్నాడు వెళ్ళిపోయాడు. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటండి? విచ్ హి వాస్ లవింగ్ మోస్ట్, తాను దేన్ని ఎక్కువగా ప్రేమించినాడు? హిస్ ఓన్ ట్రెజర్, తన ఆస్తి తన ధనమును ప్రేమించినాడు. But okay, now the story is over. కాబట్టి కథ అయిపోయింది ఇక్కడ. Now everything is over. అంతా అయిపోయింది ఇక్కడ. And the world is also over. కాబట్టి లోకం కూడా అంతం అయిపోయింది. Now let's go to the judgment seat of Christ or the white throne judgment. ఇప్పుడు ధవళ సింహాసనపు తీర్పు క్రీస్తు న్యాయపీఠమునకు వెళ్దాం. We are all witnesses there. అంత సాక్షులందరూ అక్కడ ఉన్నారు. And this man comes. ఈ వ్యక్తి కూడా వస్తాడు అక్కడికి. And the young man is coming there. యవనస్తుడు అక్కడికి వస్తున్నాడు. And is knocking at the door at the kingdom of God, I mean heaven's door. కాబట్టి పరలోకపు ద్వారం నుండి అక్కడ నిలబడి తట్టుతా ఉన్నాడు. Lord, Lord, I have come. ప్రభువా నేను వచ్చాను. And the door is open. తలుపు తీయబడింది. Now what will be the answer? ఇప్పుడు అక్కడ జవాబు ఏమి ఇవ్వబడుతుంది? Lord sees him. ప్రభు చూస్తాడా యవనస్తుడు? He also sees the Lord. He also sees the Lord. తాను కూడా ప్రభుని చూస్తాడు. Lord, I think several years ago I met you. కొన్ని సంవత్సరాల క్రితం నిన్ను ప్రభు నిన్ను కలిశాను కదా నేను. Now again I am coming to you. మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను ప్రభువా. Suppose what will be his question at that time? ఇప్పుడు తన ప్రశ్న ఏమై ఉంటది అనుకుంటారు? Will he ask again the same question? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాడంటారా? Lord, what should I do to enter into eternal life? నిత్య రాజ్యములో లేదా నిత్య జీవములో చేరటకు నేను ఏం చేయాలి అంటాడా ఇప్పుడు?
I think one servant of God said like this. ఒక దైవసేవకుడు ఇదంగా అన్నాడు. Oh Lord Jesus, you are the one I saw long back. ఓ యేసు ప్రభువా, నిన్నే కదా చాలా కాలం క్రితం చూశాను. I think you recognize me. నన్ను గుర్తుపట్టావు అనుకుంటాను. Please allow me to enter inside. నన్ను కూడా లోపల ప్రవేశించనివ్వండి. Angels are there. దేవదూతలు ఉన్నారు. Saints are there. పరిశుద్ధులు ఉన్నారు. But Matthew gospel gives a very wonderful word. మత్తయి సువార్తలో చక్కని మాట రాయబడింది. ఏమంటాడు? Not everyone that calls me Lord, Lord shall enter into the kingdom of prabhuva prabhuva nannu pilichu prativaadunu paraloka rajyamlo praveshimpadu. In the earth he called his master. భూలోకంలో బోధకుడు పిలిచాడు కదా. బట్ నౌ ఇస్ కాలింగ్ లార్డ్ లార్డ్ యు రిమెంబర్ మీ ఇస్ ఇప్పుడు ప్రభువా ప్రభువా నన్ను గుర్తుపట్టావు కదా అంటాడు. ఇమ్మీడియట్లీ వాట్ ద ఆన్సర్ నౌ వెంటనే ఇప్పుడు జవాబు ఏంటి? Lord will not again say one thing you lack. He will not say that again. Malli nee koti koduvaga undani antada prabhu andu. Instantly one word comes. Okate maata ostadu notlo nunchi. Entadi? I don't know who you are. నీవెవరువో నేను ఎరుగను. ఐ డోంట్ నో హూ యు ఆర్. నీవెవరువో నాకు తెలియదు అంటాడు. ఐ యామ్ ది సేమ్ రిచ్ మ్యాన్ యు సా మీ. ప్రభువా నేనే ఆ యవనస్తుని ధనవంతుని చూసావు కదా అప్పుడు. నో ఐ డోంట్ నో యు. నీవెవరువో నాకు తెలియదు. లార్డ్ కెన్ ఐ ఎంటర్? ప్రభువా నేను ప్రవేశించగలనా? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వర్డ్ యు నో వాట్ ది లార్డ్ సేస్. కాబట్టి ఆ మాటకు బదులు ఏమంటాడు ప్రభు? ఇన్ ది బిగినింగ్ హి లవ్డ్ హిమ్. ఆరంభములో తన్ను ప్రేమించినాడు. నౌ ఇప్పుడు వాట్ ఇస్ దట్? వెరీ టెరిబుల్ వర్డ్. ఘోరమైన మాట చెప్పండి. డిపార్ట్ ఫ్రమ్ మీ ఈ వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ. కాబట్టి అక్రమము చేయవారలారా నా యొద్దు నుండి తొలగిపోవుడి. వాట్ ఎ సాడ్ స్టేట్. ఎంత దుఃఖకరమైన పరిస్థితి చూడండి. వన్ స్టెప్ మేడ్ ది డిఫరెన్స్. ఒక్క అడుగులో ఎంత వ్యత్యాసం వచ్చేసింది చూడండి. హి రిట్రాక్టెడ్, వెంట్ బ్యాక్. తాను వెనుతీసినాడు, తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. క్రైస్ట్ క్రీస్తును తృణీకరించినాడు. బట్ ఆన్ దట్ డే, ఆ దినమున హి ఇస్ రిజెక్టెడ్ బై క్రైస్ట్. క్రీస్తు చేత తృణీకరించబడ్డాడు. వాట్ ఎ సాడ్ ఎండ్. ఎంత విచారకరమైన అంతం చూడండి. అనదర్ స్టోరీ. ఇంకొకతకు వెళ్దాం. అనదర్ రిచ్ మ్యాన్. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. హి ఇస్ ఎ వెరీ షార్ట్ మ్యాన్. పొట్టివాడు. హి ఆల్సో హాడ్ ఎ డిజైర్. తనకు కూడా ఒక ఆశ ఉండింది. హి హాడ్ ఎ లాంగింగ్. ఎంతో ఆంచ. ఐ వాంట్ టు సీ జీసస్. యేసు ఎవరో చూడాలి. ఇన్ ది లూక్ గాస్పెల్ ఇట్ సేస్ హి వాస్ రిచ్ మ్యాన్. కాబట్టి లూకా సువార్తలో చూస్తాం తన ధనవంతుడు. బట్ ది థింగ్ ఇస్ హి వాస్ ఎ వెరీ షార్ట్ మ్యాన్. కానీ విషయం ఏంటంటే పొట్టాడు. షార్ట్ మ్యాన్ షార్ట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ వెరీ యాక్టివ్ అండ్ ఓవర్ యాక్టివ్. కాబట్టి పొట్టివాళ్ళు కొన్నిసార్లు చురుగ్గా ఉంటారు, అతి చురుగ్గా కూడా ఉంటారు కొంతమంది. దే రన్నింగ్ ఫాస్ట్. చాలా ఫాస్ట్ గా పరిగెత్తారు. క్లైమ్ వాల్స్, ట్రీస్ అండ్ అదర్ ప్లేసెస్ ఆల్సో. కాబట్టి చెట్లు గోడలన్నీ త్వరత్వరగా ఎక్కేస్తారు. సో దిస్ మ్యాన్ వెన్ హీ వాస్ ఎ ట్యాక్స్ కలెక్టర్. కాబట్టి ఈ వ్యక్తి ఆ విధంగా పన్ను కలెక్ట్ చేసేవాడు. హేటెడ్ బై ద జూయిష్ కమిటీ. కాబట్టి కమ్యూనిటీ, యూదుల సమాజం చేత ఎంతో ద్వేషించబడ్డ వ్యక్తి. వెన్ హి కేమ్ టు సీ జీసస్. కాబట్టి యేసునితో వచ్చాడు. దే ఆల్ పుష్డ్ హిమ్ అసైడ్. వాళ్ళందరూ ఆయన పక్కకు దోస్తారు. దెన్ హి వెంట్ అండ్ got into a tree, sycamore tree. ఒక మేడి చెట్టు ఎక్కేసినాడు. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ హి వాస్ వెయిటింగ్. అక్కడ ఎదురు చూస్తున్నాడు యేసు ప్రభువు. ఇఫ్ ఐ జస్ట్ సీ లార్డ్ జీసస్ క్రైస్ట్ సఫిషియెంట్. కేవలం యేసు ప్రభువు చూస్తే చాలు అనుకున్నాడు. బైబిల్ ఆల్సో సేస్ ద సేమ్ థింగ్. బైబిల్ ఆల్సో సేస్ ద సేమ్ థింగ్. బైబిల్ కూడా అదే అంటారు. లుక్ అంటు మీ అండ్ బీ సేవ్. నా వైపు చూచి రక్షణ పొందు. లుకింగ్ అంటు జీసస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. విశ్వాసమును కర్త దాని కొనసాగించును. యేసు వైపు చూచుచు. దెన్ లుక్ అంటు హిమ్ అండ్ వి ఆర్ లైటెన్. వారు ఆయన వైపు చూచిరి, వారు వెలిగించబడిరి. సీ is a submission. కాబట్టి చూస్తే చాలా అనుకున్నాడు. చెక్క kept searching for him. కాబట్టి ఆయన కొరకు వెతుకుతా ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. He was on the tree. బట్ చెట్టు ఎక్కాడు. We know that Jesus came seeking for him. అయితే యేసు ప్రభువే తనని వెతుక్కుంటూ వచ్చాడు. The Bible says. బైబిల్ అంటది. He satisfies the longing soul. కాబట్టి ఆయన వాంఛగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. You are also longing to see Christ today. God can visit you. నీవు క్రీస్తును చూడాలనే ఆశ కలిగినట్లయితే then God can also visit you. దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. So sincerely pray. కాబట్టి యథార్థంగా I want to see you. ప్రభువా నిన్ను చూడాలని ఆశ. I want to know you. నిన్ను ఎరగాలని ఆశ. I want to enjoy you. నిన్ను ఆనందించాలని ఆశ. So we know the story after that. కాబట్టి దాని తర్వాత కథ మనకు తెలుసు. Then you know when Jesus said to him, యేసు ప్రభువాతో అన్నాడు, make haste, come down, I am going to abide in your house. కాబట్టి త్వరగా దిగిరము, నీ ఇంట నేను వచ్చి ఉండవలసింది అంటాడు. I am going to come into your heart. నీ హృదయంలోకి వస్తాను. Because you are so zealous and so eager to receive me. ఎందుకంటే నువ్వు ఎంతో ఆశతో ఎంతో వాంఛతో నన్ను నువ్వు చేర్చుకోవాలని ఆశపడుతున్నా, కోరిక కలిగినా. యు కమ్ హోమ్, యు కమ్ డౌన్. కిందికి దిగిరా జక్కయ్య. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ వాట్ హి మస్ట్ హావ్ డన్. కాబట్టి బహుశా ఏం చేసి ఉండాలి? హి వుడ్ హావ్ జంప్డ్ ఫ్రమ్ ద ట్రీ. నో, నాకు అనుకుంటాను చెట్టు దుంకేసి ఉంటాడు. బికాజ్ ది షార్ట్ పీపుల్ డు ఆల్ కైండ్స్ ఆఫ్ అక్రోబాటిక్స్. కాబట్టి బొట్టలు చాలా అక్రోబాట్ చేస్తారు. ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ హి మేడ్ హేస్ట్. వాడు త్వరగా దిగి, హి జస్ట్ కేమ్ అండ్ రిసీవ్డ్ హిమ్ జాయ్ఫుల్లీ. త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడంట. వాట్ ఎ వండర్ఫుల్
character it is. కాబట్టి ఎంత అద్భుతమైన వ్యక్తి చూడండి. He also came running. తాను కూడా పరిగెత్తుకుని వచ్చాడు. But he came to receive something. అయితే ఫలానా ఒక విషయాన్ని సంపాదించుకోవాలని వచ్చాడు. So when he received Jesus joyfully, సంతోషంతో యేసును చేర్చుకున్నప్పుడు వెరీ మూమెంట్ ఇస్ లైఫ్ వాజ్ చేంజ్డ్. ఆ క్షణమున జీవితం మారిపోయింది. Because the word of God says, దేవుని వాక్యం అంటే as many as received him, తన్నెందరు అంగీకరించరో. వారందరికీ తన నామమును అనగా తన నామమును విశ్వాసం ఉంచి ప్రతి వానికి వానికి తన కుమారులు తన కుమారులుగా just you have given the authority to become the children of God. కాబట్టి దేవుని కుమారులుగా అయ్యే అధికారం ఇచ్చాడంట. Immediately the Lord came to the house. వెంటనే జెకయా ఇంటికి వచ్చాడు. He came to his heart. తన హృదయంలోకి వచ్చాడు. And the Lord said these words. కాబట్టి యేసు ప్రభువే మాట్లాడాడు. This day salvation is coming to this. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. Even today salvation is coming to you. ఈ రోజు ఈ రక్షణ నీదకు వస్తుంది. Provided you receive Jesus in simple manner. Lord Jesus, please come into my heart, make me your child. యేసు ప్రభువా, దయచేసి నా హృదయంలోకి రండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అని కేవలం మీరు ఒక మాట చెప్తే చాలు. And immediately the Lord also says, వెంటనే ప్రభు కూడా అన్నాడు, today you have become as a son of Abraham. నీవు ఈ రోజు అబ్రహాము కుమారుడుగా తీర్చబడ్డావు. Okay, that's where we all know the story. అంతవరకు నాకు కథ తెలుసు. And how his life was changed. తన జీవితం ఎలా మారిపోయింది తెలుసు. This rich man, ఈ జనవంతుడు, received heavenly riches. ఇప్పుడు పరలోక ధనం పొందుకున్నాడు. Lost all his earthly riches. భూ సంబంధమైన ధనం అంతా పోయింది ఇప్పుడు. Why? ఎందుకు? He gave everyone all his riches. తను సంపాదించుకున్న ధనం అంతా బిడ్డలకు ఇచ్చేసాడు. ఎవ్రీథింగ్ ఫాల్స్ అవుట్ ఫోర్ ఫోల్ టైమ్స్. కాబట్టి అన్యాయంగా సంపాదించి నాలుగంతలు చెల్లించేసాడు. సో ఈ ఎంప్టీడ్ హిస్ రిచెస్. ఇక ఇప్పుడు భూమి మీద తన ధనం అంతా ఖాళీ చేసేసాడు. జాయ్ వాస్ ఫుల్. కానీ తన సంతోషం పరిపూర్ణమైంది. వై? ఎందుకు? హి రిసీవ్డ్ హెవెన్లీ జాయ్. పరలోక సంతోషం పొందాడు. హెవెన్లీ లైఫ్. పరలోక జీవం పొందాడు. హెవెన్లీ ట్రెజర్. పరలోక ధనం పొందాడు. హిడెన్ ఇన్ హిస్ హార్ట్. తన హృదయం దాచిపెట్టుకున్నాడు. దెన్ వన్ డే, ఒక దినం, ద డే ఆఫ్ జడ్జ్మెంట్ కమ్. నౌ అగైన్ విల్ గో టు ద డే ఆఫ్ జడ్జ్మెంట్. మళ్ళీ తీర్పు దినం వెళ్ళిపోదాం ఇప్పుడు. So we are all there. మనమందరం ఉన్నాం అక్కడ. Angels are there. దేవదూతలు ఉన్నారు. And saints are there. పరిశుద్ధులు ఉన్నారు. And this man is coming. జక్కయ్య వస్తున్నాడు ఇప్పుడు. He is also knocking the door. తను కూడా వచ్చి పరలోక ద్వారం దగ్గరికి వచ్చి తట్టా ఉన్నాడు. Door is open. తలుపు తీయబడింది. And you know everyone is watching. అందరూ గమనిస్తున్నారు ఇప్పుడు. For example, ఉదాహరణకు Abraham is there. అబ్రహాము ఉన్నాడు. Okay. The word of God says, నేను వాక్యం అంటే those who have faith in Christ are Abraham's children also. కాబట్టి క్రీస్తు సంబంధులైన వారందరూ కూడా క్రీస్తును విశ్వసించిన అబ్రహాము సంబంధులే, సంతానమే. Then the Lord is telling Abraham. అబ్రహాము అంటున్నాడు. You know what he's telling? ఏమంటాడు? ఇంకొక నక్షత్రం వచ్చింది. ఇంకొక నక్షత్రం వచ్చింది. One more star has come. ఇంకొక నక్షత్రం. Huh? Who is that? ఎవరు వచ్చారు? ఎవరు? జక్కయ్య. జక్కయ్య వచ్చాడు. జక్కయ్ has come. జక్కయ్య వచ్చాడా? When he sees them, చూసినప్పుడు, and I think first Abraham will shout. అబ్రహాము అరుస్తాడేమో మొట్టమొదట. Come in thou my son. రా, లోపలికి రమ్ము నా కుమారుడు అంటాడు. And the angels sing a song. వాళ్ళు ఒక పాట పాడతారేమో. ఏమో కాదు, పాట పాడతారు. Be there. నిజంగానే పాడతారు. With all golden harps. బంగారు. Golden trumpets. బంగారు బుర్రలతో. It's a heavenly music. పరలోకపు సంగీతం అది. One man believing on Christ enters heaven. He has a abundant entrance. కాబట్టి ఒక్క పాపి పరలోకములో ఆ విధంగా ప్రవేశించడం వల్ల గొప్ప సంతోషం, సమృద్ధి అనే సంతోషం. This man Zacchaeus would never have believed that. కాబట్టి ఈ వ్యక్తి జక్కయ్య అలా ఉంటదని అసలు ఎన్నడూ ఊహించలేదేమో. This great welcome. ఇంత గొప్ప ఆహ్వానం నాకు. I am only a short fellow. నేను పుట్టోని ఇక్కడ. I have done so many bad things. ఇన్ని చెడ్డ పనులు చేశాను అసలు నేను. Such a great welcome. కానీ ఇంత గొప్ప ఆహ్వానం, వెల్కమ్ నాకు. Not even the greatest president in this world doesn't get. లోకంలో గొప్ప ప్రెసిడెంట్ కూడా ఇంత మంచి వెల్కమ్ ఇవ్వరు కదా. They all had red carpet. వాళ్ళకందరూ రెడ్ కార్పెట్ ఉంటే నాకేం కార్పెట్? బా, వెరీ గుడ్. గోల్డ్ కార్పెట్, బంగారపు పరుపు. What am I dreaming? నేను కలగంటున్నానా? ఇది నిజమేనా? కాలతో కొట్టుకుంటాడు. కాలతో కొట్టుకుంటాడు. రియల్. హే, ఇది నిజమే, నిజంగా జరుగుతుంది. మీ గోల్డెన్ కార్పెట్. నేనే బంగారు కార్పెట్. ఏంజల్స్ వెల్కమింగ్. దేవదూతలు ఆహ్వానిస్తున్నారు. సో మచ్ జాయ్. ఇంత గొప్ప సంతోషమా? సీ ద డిఫరెన్స్. చూడండి వ్యత్యాసం. టు నో హిమ్, టు నో గాడ్ ఇస్ ఇటర్నల్ లైఫ్. ఆయనను ఎరుగుట, దేవుని ఎరుగుటయే నిత్య జీవం. ఎంటర్ ఇన్ టు ఇటర్నల్ లైఫ్. నిత్య జీవంలో ప్రవేశించుట. ఇటర్నల్ గ్లోరీ. నిత్య మహిమలో ప్రవేశించుట. ఇటర్నల్ జాయ్. నిత్య సంతోషంలో ప్రవేశించుట. బట్ ద అదర్ మ్యాన్. ఇంకొక వ్యక్తి. దేర్ ఆర్ సమ్ నెగటివ్ థింగ్స్ అబౌట్ ఇటర్నల్ ఆల్సో. కాబట్టి నిత్యత్వంలో కొన్ని చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. దేర్ ఇస్ ఇటర్నల్ ఫైర్. నిత్య నరకాగ్ని. ఇటర్నల్ పనిష్మెంట్. నిత్య శిక్ష. ఇటర్నల్ జడ్జ్మెంట్. నిత్య తీర్పు ఉంది. సో ద అదర్ మ్యాన్ వెంట్ ఇంటూ దాట్. కాబట్టి ఇంకో ధనవంతుడు అక్కడికి వెళ్ళిపోయినాడు. బట్ దిస్ మ్యాన్. అది ఈ వ్యక్తి. Oh, what a great joy. అంత గొప్ప సంతోషం. Oh Lord, I never knew this. ఓ ప్రభువా, ఇలాగుంటుందో నాకు తెలియదు. బట్
what a great joy it is. కానీ ఎంత గొప్ప సంతోషమయ్యా. Oh, I am so thankful that Jesus Christ came, abided in my house, in my heart. యేసు క్రీస్తు నా ఇంటిలోకి వచ్చాడు, నా హృదయంలోకి వచ్చాడు, నేను ఎంతో సంతోషము, నాకెంతో సంతోషం. And the third one. మూడవ వ్యక్తి. It's in Luke Gospel chapter 12. లూకాస్ వార్త 12వ అధ్యాయం. He was also a rich man. తాను కూడా ధనవంతుడే. Very rich in his possessions. తన ధన సంపదల విషయంలో. Big farm. గొప్ప తోటలు ఉన్నాయి ఆయనకి. పొలాలు ఉన్నాయి. పొలం. పొలాలు ఉన్నాయి ఆయనకి. Yeah, he had a big crop also. కాబట్టి పంట కూడా గొప్ప పంట. And you know, he was relaxing in his east chair. కాబట్టి సోఫా చైర్. సోఫా చైర్ లో కూర్చొని బాగా రిలాక్స్ అవుతా ఉన్నాడు. చాప్టర్ 12 ఇట్ సేస్. చెప్పండి వచనం అంటాడు. In verse 17, 18 and 19. 17, 18, 19 లో. We know the story. మనకి కథ తెలుసు. He is telling to himself. కాబట్టి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. He is not going to God. దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. He is not going to any other place. లేదా వేరే స్థలానికి ఎక్కడికి వెళ్ళట్లేదు. Now this man is speaking to himself. తనలో తాను తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. A rich man. ధనవంతుడు ఈయన కూడా. He is so much concerned about himself. తన గురించి ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. Many times young people also we think like that. అనేక సార్లు యవనస్తులంగా మనం కూడా అలాగే ఆలోచిస్తాం. Oh, this speaking God, God, God is a big religious thing. ఎప్పుడు దేవుడు 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 అంటారు, ఈ మతం అంతా మనకి ఎందుకు? All the time troubling and forcing us. ప్రతిసారి బలవంతం చేసి మనల్ని. I want to live for myself. నా కొరకు నేను జీవిస్తా. I will enjoy. సంతోషంగా ఉంటాను. సో దట్స్ వెరీ గుడ్, మంచిదే. బట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం అంటుందంటే, గాడ్ ఆల్సో హస్ పుట్ ఇన్ ఎవరీవన్స్ హార్ట్, దేవుడు కూడా అందరి హృదయంలో పెట్టాడు. వాట్ ఇస్ దట్? ఏంటది? దేర్ ఇస్ వన్ వాయిస్ విచ్ కీప్ టెల్లింగ్ us. ఒక స్వరం ఎప్పుడు మనతో చెప్తా ఉంటది. సడన్లీ సమ్ టైమ్ హఠాత్తుగా ఒక స్వరం వస్తుంది. హౌ డిడ్ ఐ కమ్ ఇంటు దిస్ వరల్డ్? ఈ లోకానికి అసలు నేను ఎలాగ వచ్చాను? Who formed me? నన్ను ఎవరు నిర్మించిన? దేర్ ఇస్ గాడ్. దేవుడు ఎక్కడ ఉంటాడు అసలు? హౌ ఇస్ హి లైక్? ఆయన ఎలా ఉంటాడు? అండ్ how do I know him? నేను ఆయన ఎలా తెలుసుకోగలుగుతాను? See, many great men of this world. చూడండి, లోకంలో గొప్పలు ఘనులైన వారు, గొప్పవారు began their childhood with this search for God. కాబట్టి దేవుని కొరకైన ఈ అన్వేషణ ద్వారా వారు వారి యాత్రను ప్రారంభించారు. Brother Baxing at a very early age, maybe 6-7 years itself, he had a longing for God. కాబట్టి సోదరుడు బక్సింగ్ గారు కూడా చాలా చిన్న వయసులో 6-7 సంవత్సరాలలో దేవుడు ఎలా ఉంటాడు ఎవరో తెలుసుకోవాలన్న ఆశ. సాధు సుందర్ సింగ్ ఆల్సో, సాధు సుందర్ సింగ్ గారు కూడా ఫ్రమ్ ఎ చైల్డ్‌హుడ్, తన బాల్యం నుంచి హ్యాడ్ ఎ డిజైర్ ఫర్ గాడ్, దేవుని కొరకైన ఆశ. వెన్ హి న్యూ ద ట్రూత్, సత్యము గ్రహించినప్పుడు, దే కేమ్ అవుట్, బయటికి వచ్చేసారు. ఇన్ అదర్ వర్డ్స్ దే వర్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ దేర్ హౌస్. ఇంకో మాట చెప్పాలంటే ఇంట్లో నుంచి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టేస్తారు. నోయింగ్ గాడ్ హస్ టు ఆల్సో హస్ టు హావ్ ఎ పే టు బి ప్రేడ్ ఎ ప్రైస్. అయితే దేవుణ్ణి ఎరుగుటలో కొద్దిగా క్రయం కూడా చెల్లించాల్సి వస్తుంది. బట్ ఇఫ్ యు ఫర్సేక్ గాడ్, అయితే దేవుణ్ణి విడిచిపెడితే, యు యువర్ సెల్ఫ్ ఆర్ గాడ్ టు యువర్ సెల్ఫ్, నీకు నువ్వే దేవుని వైపు. దట్స్ వాట్ దిస్ మ్యాన్ డిడ్. ఈ వ్యక్తి కూడా అదే చేశాడు. ఇక్కడ హి సెడ్ టు హిస్ సోల్, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. వాట్ డిడ్ హి సే? ఏమన్నాడు? ఓ దేర్ సో మచ్ ప్లెంటీ, విస్తారంగా పండింది నీకు. వాట్ షుడ్ ఐ డు? ఏం చేయాలి ఇప్పుడు? ఐల్ బిల్డ్ బిగ్ బార్న్స్ ఫర్ యు. పెద్ద పెద్ద కొట్లను, నా కొట్లను విప్పి కట్టు. నాట్ బిల్డ్ సోఫా, ఇంత ఇంకా కట్టలేదు. ద కార్న్ ఇస్ ప్లెంటీ, ద గ్రెయిన్ ఇస్ ప్లెంటీ, పంట బాగా విస్తారంగా ఫలించింది. బట్ హిస్ జస్ట్ థింకింగ్ టు హిమ్సెల్ఫ్, తనలో తను అనుకుంటున్నాడు అంతే. రిమెంబర్ హౌ ఫ్రెయిల్ మ్యాన్ ఇస్. కాబట్టి మనిషి ఎంత అల్పుడో చూడండి. వెన్ ఇస్ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, తన గురించి తన టెలింగ్ టు హిస్ సోల్, తన ప్రాణంతో అంటాడు, ఈట్ డ్రింక్ అండ్ బి మెరీ, సుఖించుము తినుము త్రాగుము. బికాజ్ యు హావ్ మెటీరియల్ ఫర్ మెనీ ఇయర్స్, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. నథింగ్ టు వరీ అబౌట్, నువ్వేం చింతించాల్సిన అవసరం. యు హావ్ ఎవ్రీథింగ్ ప్లెంటీ, అంతా కూడా నీకు సమృద్ధి ఉంది. ఎవ్రీ డే యు కెన్ ఈట్, ప్రతి దినం తినొచ్చు. యు కెన్ బి మెరీ, సంతోషంగా ఉండొచ్చు. సో దిస్ ఇస్ వాట్ హి వాస్ థింకింగ్. అలాగూ ఆలోచన చేసినాడు. యాజ్ హి వాస్ సిట్టింగ్ ఇన్ దిస్ సోఫా చైర్, సోఫా చైర్ లో కూర్చొని బాగా ఆలోచిస్తా ఉన్నాడు. ఇట్ ఇస్ అన్ ఈస్ట్ చైర్, బాగా ఈజీ చైర్ ఉండొచ్చు. మేబీ ఇట్ ఇస్ అ రోలింగ్ చైర్, వి డోంట్ నో. రోలింగ్ చైర్ ఉందేమో మనకి తెలియదు. యాజ్ హి వాస్ థింకింగ్, అలాగా ఆలోచిస్తుండగా సడన్లీ అ వాయిస్ కమ్స్, వెంటనే ఒక స్వరం. వాట్ డస్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సే? దేవుని వాక్యం ఏంటంది? ఏమంటుంది? గాడ్ సెడ్ టు హిమ్, అయితే దేవుడు ఏమంటున్నాడు? మన దినాల్ని మనం ఏమైనా జత చేసుకుంటామా? వి కెనాట్ గో బ్యాక్ టు అవర్ డేస్. లేదా మన గత కాలంలో జరిగిన దినాలకు మనం వెళ్ళిపోగలమా? వి కెనాట్ ఇంక్రీజ్ వన్ హైట్, వన్ ఇంచ్ హైట్. మన ఎత్తులో ఒక్క అంగుళం కూడా అధికం చేసుకోలేం. వి కెనాట్ టర్న్ అవర్ వైట్ హెయిర్ ఇంటూ బ్లాక్ హెయిర్. ఒక్క తెల్ల జుట్టును నలుపు చేసుకోలేం. నథింగ్. లేదా నలుపు తెలుపు చేసుకోలేం. మేబీ డూప్లికేట్లీ వి కెన్ డూ ఇట్, డూప్లికేట్ గా రంగు వేసుకోవచ్చు. అగైన్ వెన్ ద వాషింగ్ టేక్స్ ప్లేస్ ఎవరీ ద రియల్ కలర్ కమ్స్ అవుట్. కొన్ని రోజులకు కడిగేస్తే అసలైన రంగు బయట వస్తుంది.
We can't do anything for ourselves. కాబట్టి మనకై మనం అనేక విషయాలు చేయలేం. Thou fool. Very bad. That means he has no knowledge. అంటే తనకు జ్ఞానం లేదని అర్థం. No knowledge about God. దేవుని గురించిన జ్ఞానం లేదని అర్థం. No fear of God. దేవునికి భయం లేదని అర్థం. In another danger word is ఇంకో ప్రమాదకరమైన మాట. This night your soul is required. ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాడు. That night he died. ఆ రాత్రి తాను మరణించాడు. He thought to himself. తనతో తాను మాట్లాడుకున్నాడు కదా. But that night he died. కానీ ఆ రాత్రి తాను మరణించాడు. Did he enjoy? అనుభవించాడా? He didn't know that he is going to die also. తాను మరణించబోతున్నాడు అని కూడా తనకు తెలియదు. We know several examples. చాలా ఉదాహరణలు మనకు తెలుసు. In our neighborhood one of them passed away. కాబట్టి మన ఇరుగు పొరుగులో ఒకరు చనిపోయినారు. They went for morning walking. మార్నింగ్ వాక్ వెళ్ళారు వాళ్ళు. Nice, put shoes and everything. మంచి షూస్ వేసుకొని వెళ్ళినారు పాప. And he went for walking in the railway station. కాబట్టి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద వాకింగ్ కోసం వెళ్ళినారు. He was feeling tired. బాగా అలసిపోయినాడు. And he just sat on the chair. వచ్చి చైర్ లో కూర్చున్నాడు అంతే. అలాగే పడ్డాడు. Don't know when the time comes. సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. This night. ఈ రాత్రి. Belshazzar. King Belshazzar. రాజైన బెల్షాజర్. Mene tekalu pharisin. Mene tekalu pharisin అనుంది. What does it say? ఏమంటాడది? This night your kingdom is going to depart from you. ఈ రాత్రి నీ రాజ్యము నీ నుంచి. He had a warning. తనకు హెచ్చరిక ఇవ్వబడింది. Sir, please repent. అయ్యా పశ్చాత్తాపడండి. Maybe God can wash away your sins. దేవుడు నీ పాపం కడుగగలడు. Tonight is important. ఈ రాత్రి ప్రాముఖ్యం. So this night, that night, this foolish rich man died. వెర్రివాడైన ఈ ధనవంతుడు ఆ రాత్రి మరణించినాడు. Now we will again go to the judgment. మళ్ళొకసారి ఇప్పుడు మనము తీర్పు దినం కలిపదాం. This man goes. ఈ వెర్రివాడు కూడా అక్కడ వచ్చాడు. Doesn't know anything about it. తనకు ఈ దీని గురించి ఏం తెలియదు. Word of God says. దేవుని వాక్యం అంటుంది. What shall it profit a man if he gains the whole world and loses his own soul? ఒకడు తన సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణము తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? So he went there. వెళ్ళాడు ధనవంతుడు కూడా. He was also rejected. తాను కూడా తృణీకరించబడ్డాడు. Maybe he might have told. చెప్పిండవచ్చు. Lord, he said. ప్రభా ప్రభా అని అండవచ్చు. I heard your voice, Lord. నీ స్వరం విన్నాను ప్రభా నేను. ఆ తర్వాత ఏమైంది? పోయింది. ఆ తర్వాత ఏమైంది? But the Lord says. ప్రభా ఏమంటాడు? I don't know who you are. నీవెవరో నాకు తెలియదు నాయన. This night. So just be careful. The Lord is giving a chance. ప్రభు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. One illustration and I'll close. ఇంకో దృష్టాంతం చెప్పు ముగిస్తా. How to know God is so much from our heart. హృదయాంతరంగంలో నుంచి దేవుని ఎరుగుట ఎంత ప్రాముఖ్యమో తెలుసుకుందాం. Brother Baxing gives this illustration. సర్ బక్సింగ్ గారు ఈ దృష్టాంతం చెప్పేవారు. There was one painter. ఒక చిత్రకారుడు ఉన్నాడంట. He keeps painting. ఎప్పుడు చిత్రాలు గీస్తా ఉంటాడు. He painted one beautiful picture of the Lord Jesus Christ on the cross. కాబట్టి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్రపటాన్ని చిత్రీకరించాడు. He being a Jew. తాను యూదుడు. He did not believe that. దాన్ని నమ్మలేదు ఆయన. Just put it in a corner. కేవలం దాన్ని ఒక మూలకు పెట్టేశాడు. Then one lady used to come. అయితే ఒక స్త్రీ వస్తుండే. She had been a model. ఆమె మోడల్ గా అవ్వాలనుకుంది. He used to sit for several hours. కాబట్టి కొన్ని గంటలు అక్కడ కూర్చుండేది. And he used to picture her. కాబట్టి ఆమె బొమ్మను తాను గీస్తుండేవాడు. And then her eyes was always on that crucified Christ. Aithe thanu vachinappudalla tana kallu maatramu aa silavayabadina Yesu Christu chitrapattam meedu undedi. Every time he asked her. Prathi sari kuda aam adigedi ayanni. Sir, please tell me who is that man. Ayya ina evaro kodu cheppandi naaku. No. There is some person you can please don't worry on that. Ayana evaro lemma ani pattichukovaddu ani. So for a long time he rejected. Chaala kaalam varaku aa vidhanga aamuku cheppaledu thunigirichina. But one day okadinam when he seriously asked ame chaala serious ga adigindi please tell me who is that person meer daiyachesi cheppandi in evaro ani. He is a person by name Jesus. He came, they say, the long time he came, he died on the cross, he shed his blood and he rose again. That is the story. Chaala samachalu kitam yesu anta ayana vachadu ayana raktamulu kaachinadu silu meda maraninchinadu paapulu rakshakudu anta alage edo katanta jarigindappudu annadu. Then finally she learnt about Lord Jesus Christ. Chivaraku Yesu Kristu prabhu gurinchi nerchukunda. Told that Jew one thing. Aa yudunito ame okka maata annindi. There is something different in this person. ఈ వ్యక్తిలో ఏదో ఒక విషయం వ్యత్యాసంగా ఉంది. ఐ మస్ట్ నో హిమ్. ఆయనను నేను తెలుసుకోవాలి. సో షీ వెంట్ వెళ్ళింది. లెర్న్డ్ అబౌట్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుంది. షీ వాస్ బోర్న్ అగైన్. తిరిగి జన్మించింది. ఫుల్ ఆఫ్ జాయ్. ఎంతో గొప్ప సంతోషం. అండ్ షీ ఆల్మోస్ట్ వాస్ అబౌట్ టు డై. కాబట్టి ఇంకా ఆమె చనిపోయే పరిస్థితికి వచ్చింది. అండ్ షీ హడ్ ఓన్లీ వన్ డిజైర్. ఒక్కటే ఆశ ఆమెకి. సో దిస్ క్రైస్ట్ వాస్ రివీల్డ్ టు మీ బై దట్ పెయింటర్. ఆ చిత్రకారుడే ఈ క్రీస్తును నాకు చెప్పినాడు కదా.
So I must tell before I die. కాబట్టి నేను కూడా నేను చనిపోయే ముందు ఆయనకి చెప్తాను. I must thank him for that picture. ఆ చిత్రపటం నాకు చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి ఆయనకు. She sent for him. కాబట్టి ఆయన కొరకు ఒక వ్యక్తిని పంపించింది. And he came and sat there. కాబట్టి ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. Said, I'm so thankful to you for that picture. అయ్య ఆ చిత్రపటము నువ్వు నాకు చూపించినందుకు నీకు ఎంతో వందనస్తురాలను. That Christ has touched my heart. ఆ క్రీస్తు నా హృదయము ముట్టింది. I know him as my personal savior. నా వ్యక్తిగత రక్షకుడుగా సొంత రక్షకుడుగా ఆయన స్వీకరించాడు. నా కొరకు మరణించాడు. He shed his blood for me. తన రక్తం నా కొరకే కార్చినాడు. And I am his child. నేను ఆయన బిడ్డను. I am so thankful to you for putting that picture in your room. ఆ చిత్రపటాన్ని నీ గదిలో నువ్వు పెట్టి నాకు చూపించినందుకు నీకు ఎంతో వందనస్తురాలను అనింది. ఈయనెవరు? ఈయనెవరండి? He's a Jew. ఆయన కూడా యూదుడే. He has no faith in Christ. కానీ క్రీస్తునందు ఎలాంటి విశ్వాసం లేదు. On that day, కాదు ఆ దినం, I painted that picture. ఆ చిత్రాన్ని గీసింది నేను. I never knew the secret behind it. దాని వెనకాల ఉన్న రహస్య మర్మం ఏంటో నాకు తెలియదు. This is an experience I am hearing it by my own eyes and ears. కాబట్టి నా కనులారా నా చెవులారా ఇట్టి అనుభవం నేను వింటున్నాను. If that picture and that person has changed this person's life. కాబట్టి ఆ చిత్రపటము ఆ చిత్రపటంలో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తినిలా మార్చగలిగితే, why shouldn't it change my life? నా జీవితాన్ని నేను ఎందుకు మార్చగలడు? మార్చలేడు. Right there he knelt down. అక్కడే మోకాలు ఉన్నాడు. Gave his life for the Lord. తన జీవితాన్ని ప్రభుకు అర్పించుకున్నాడు. He knew Christ and received eternal life. అట్లు క్రీస్తును ఎరిగినాడు, నిత్య జీవుని పొందినాడు. That doesn't stop there. అక్కడతో ఆగిపోలేదు. That picture went into the museum of Berlin, కాబట్టి Germany. జర్మనీలో బెర్లిన్ అనే నగరంలో ఆ చిత్రపటాన్ని మ్యూజియంలో పెట్టారు. Another rich young man came there. ఇప్పుడు ఆ చిత్రపటం దగ్గరికి ఇంకొక యవనస్తుడు ధనవంతుడు వచ్చాడు. Seeing the pictures around. కాబట్టి ఆ మిగతా ఉన్న చిత్రాలను చూస్తాడు. Came there. అక్కడికి వచ్చాడు. He just knelt down. కేవలం చూడగానే మోకాళ్ళున్నాడు. And was weeping and crying. Inka edustu unnadu vilapistu unnadu, you know, because of the caption there. Endukante akkada raabadunna oka maata. What is that? Emanundo telusa? This I have done for you. Idi nenu nee koraku chesitane. What have you done for me? Naa koraku nee emi chesitavi? Christ died. He was buried, shed his blood and rose again. Christu tana raktamunu kaarchi maraninchi paathi pettabadi to give us the gift of eternal life. మనకు నిత్య జీవం అనే వరం ఇవ్వడానికి ఇచ్చిన. Come to him and know him, we will have the eternal life. ఆయనకు వచ్చి ఆయన ఎరిగినట్లయితే ఆ నిత్య జీవాన్ని మనం కలిగి ఉంటాం. That day, ఆ దినం, that young man was touched. ఆ యవనస్తుడు తాకబడ్డాడు. He went back. తాను ఇంటికి వెళ్ళి sold all his riches. తనకున్న ధనమంతా అమ్మేసినాడు. Gave it to mission field. కాబట్టి మిషన్ వాళ్ళకి ఇచ్చేసినాడు. He started preaching the gospel. సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. Trained some more young men. ఇంకా అనేకులను యవనస్తులు తరిపిదిచ్చాడు. Began a movement. గొప్ప ఆ విప్లవం అక్కడ జరిగింది. The Moravian movement. Moravian movement అంటారు. From there the whole world was preached with the gospel. అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడం మొదలైంది. We know Christ. One person knows Christ. ఒక్క వ్యక్తి క్రీస్తును ఎరిగినట్లయితే can transform so many lives. అనేక జీవితములను మనం మార్చగలుగుతాం. You believe on Christ and receive this life. ఈ జీవమును ఈ క్రీస్తును నీవు అంగీకరించి స్వీకరించినట్లయితే you will be an instrument to give life to many dead people. నీవు అనేకులైన మృతులైన వారికి జీవమును ప్రసాదించగలుగుతావు. You have to make a decision. అయితే మనం ఒక తీర్మానం చేసుకోవాలి. Do you want this Christ? ఈ క్రీస్తు నీకు కావాలా? You want this eternal life? ఈ నిత్య జీవము నీకు కావాలా? Simple faith, simple prayer. సామాన్యమైన ప్రార్థన విశ్వాసంతో. Simple faith. సామాన్యమైన విశ్వాసం. Lord, here I come. ప్రభువా, ఇదిగో నేను వస్తున్నాను. 43 years ago, 1 month, 4 days ago. 43 years ago. 43 సంవత్సరాలు ఒక నెల. 1 month, 4 days ago. 4 రోజుల క్రితం. I met Lord Jesus. Lord met me. ప్రభు నన్ను ఎదుర్కొన్నాడు, కలుసుకున్నాడు. That night ఆ రాత్రి was turned to day. దినముగా మారిపోయింది నాకు. Heaven came down, glory filled my soul. పరలోకము దిగి వచ్చి నా ప్రాణములో మహిమను నింపేసింది. There was a big battle. గొప్ప పోరాటం జరిగింది. I was a like good person. నేను కూడా మంచి వాడిగా ఉండేవాడు. No bad habits. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. No bad friends. ఎలాంటి చెడు స్నేహితులు లేవు. Everything very nice. అంత చక్కగా ఉండింది. Very religious. ఎంతో మతనిష్ట కలిగి ఉండింది. And no problem with me at all. నాలో ఏ సమస్య లేదు అసలు. But in spite of that. అయినప్పటికీ God saw that I also need salvation. నాకు కూడా రక్షణ అవసరము అని ప్రభు చూసినాడు. That night I knelt down. ఆ రాత్రి నేను మోకాళ్ళు ఉన్నా. Tears I confess my sin. కన్నీళ్లతో నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. And received Jesus into my heart. యేసుక్రీస్తును నా హృదయంలో స్వీకరించాను. Life was transformed. నా జీవితం మారిపోయింది. Sin was rolled away. పాపం దొర్లిపోయింది. And new joy and peace came. కొత్త సంతోషం సమాధానం నా హృదయంలో. And an assurance.
ఒక నిశ్చయత. వాట్ ఇస్ దట్ అష్యూరెన్స్? ఏంట నిశ్చయత? ఇఫ్ ఐ డై టుడే, ఈ రోజు నేను మరణిస్తా, ఐల్ బి విత్ మై లార్డ్, నా ప్రభుతో నేను. ఇఫ్ మై లార్డ్ కమ్స్ టుడే, ఈ రోజు నా ప్రభు వస్తే, ఐ యామ్ గోయింగ్ టు సీ హిమ్ ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా ఆయనను చూస్తా. డు యు వాంట్ సచ్ ఎక్స్‌పీరియన్స్? అట్టి అనుభవం నీకు కావాలా? కెన్ జస్ట్ టేక్ ఇట్ బై సింపుల్ ఫెయిత్ అండ్ లీవ్ దిస్ ప్లేస్. సామాన్యమైన విశ్వాసంతో, సామాన్యమైన ప్రార్థనతో ఈ స్థలం వీడు విడిచిపెట్టి వెళ్ళు. లెట్ us kneel down on our knees. అందరం మోకాళ్ళ మీదకి వస్తామండి. అండ్ as the Lord is speaking to you, let us say this small prayer. ప్రభు మనతో మాట్లాడుతుండగా, మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండగా ఇచ్చిన ప్రార్థన చేస్తా. Few moments will go. కొన్ని నిమిషాలు ముగించేస్తా. But this is a very solemn time. కానీ ఇది ఎంతో గంభీరమైన సమయం. Don't allow any disturbance to come. దయచేసి ఎలాంటి కలవరము మీలో ఉండకుండా చూసుకో. Just look to Lord Jesus Christ. కేవలం ప్రభు వైపే చూడండి. Look to the cross. సిలువ వైపు చూడండి. Jesus is saying. యేసు ప్రభు అంటున్నాడు. This I have done for you. ఇది నేను నీ కొరకు చేసితిని. What have you done for me? నీవు నా కొరకు ఏమి చేసితివి? Shall we kneel down? అందరం మొక్కల మీదకి వస్తామండి.